వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా, శివరాత్రి వస్తోంది. అవునమ్మా. ఈ శివరాత్రి పండుగ విశిష్టత గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుందామమ్మా. అసలు శివరాత్రి పండుగ విశిష్టత ఏంటి? శివరాత్రి అంటే శివుడికి సంబంధించిన రాత్రి అని అర్థం. సాధారణంగా మనం పురుష రూపంలో ఉన్న దేవతలందరినీ పగటిపూట, స్త్రీ రూపంలో ఉన్నటువంటి దేవతలందరినీ రాత్రిపూట ఆరాధించేటటువంటి సంప్రదాయం ఉంది. అంటే విడిగా మాత్రం. మామూలుగా అయితే పూజించేటప్పుడు ఏం చేస్తాం, శివుడంటే పక్కన పార్వతీదేవితో పాటు, రాముడు అంటే పక్కన సీతతో పాటు కలిసి, వెంకటేశ్వర స్వామి అంటే అలమేలమంగ సమేత వెంకటేశ్వర స్వామి అని అలా పూజించుకుంటాం. అట్లా కాకుండా విడివిడిగా పూజించేటప్పుడు ఈ తేడా అన్నమాట. అలా ఒక్క రాత్రి మాత్రం, ఈ ఒక్క శివరాత్రి నాడు మాత్రమే శివుడిని రాత్రి పూట పూజిస్తాం. మిగిలిన రోజుల్లో పార్వతీదేవితో కలిసి ఉన్నటువంటి శివుణ్ణైనా పగటింపూట మాత్రమే పూజించే పద్ధతి ఉంది. అందుకని దీన్ని శివరాత్రి అని ప్రత్యేకంగా చెప్పడం. శివుడికి సంబంధించిన రాత్రి, శివుడి అర్చనకి సంబంధించినది, శివుడి అర్చన కోసం మనం సమయాన్ని కేటాయించవలసినటువంటి రాత్రి అనే అర్థంలో శివరాత్రి అని చెప్తామమ్మా. కథ ఏమన్నా ఉందమ్మా? శివరాత్రి యొక్క ప్రాధాన్యం చెప్పాలి అంటే, కథ గురించి చెప్పే ముందు ప్రాధాన్యం చెప్పాలి అంటే, శివుడు ఆవిర్భవించినటువంటి రోజు. శివుడు అంటే ఆయన పుట్టినరోజు కింద లెక్క. మరి శివుడు అంతకుముందు లేడా? ఈ రోజే పుట్టాడా? మళ్ళీ వెంటనే మీరు అడుగుతారు. సర్వవ్యాపి అయినటువంటి పరమాత్ముడు ఉన్నాడే, నిరాకారుడు, నిరంజనుడు, నిర్లేపుడు, అప్రమేయుడు, అప్రతర్క్యుడు, నామ రూప గుణాలకు అతీతంగా ఉండేటటువంటి భగవంతుడు సర్వవ్యాపి. అలాంటప్పుడు అలా ఉన్నటువంటి దైవాన్ని దేవతలందరూ, ఋషులందరూ కలిసి ఒకసారి ప్రార్థన చేశారట. నువ్వు సర్వాంతర్యామివి, మాకు బాగా తెలుసు, కానీ నిన్ను మేము పూజించాలన్నా ఆరాధించాలన్నా మాకు ఒక ప్రత్యేకంగా ఒక గుర్తు కావాలి. ఒక చోట ఒక రూపంతో మాకు కనపడితే నిన్ను ఆరాధించుకోవడం సులభం అవుతుంది. ఇప్పుడు అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు అంటే సమస్తంలోనూ వ్యాపించిన దేవుణ్ణి పూజించమంటే ఎంతమందికి వీలవుతుంది? ఏదో గుడికి వెళ్ళో, ఇంట్లో దేవుడి మందిరం దగ్గర అంటే తొందరగా కుదురుతుంది. అవును, అది ఒక బాగా ఉచ్చ స్థాయిలోకి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఆ విధంగా వీలవుతుంది, కానీ మిగిలిన వాళ్ళకి కుదరదు కదా. అందుకని వాళ్ళ కోసమని దేవతలంటే ఆయన ఒక జ్యోతిర్మయ లింగ రూపంలో ఆవిర్భవించాడు. అంటే వెలుగు స్తంభం, అది ఆవిర్భవించినటువంటిది మాఘ కృష్ణ చతుర్దశి అర్ధరాత్రి. అర్ధరాత్రి నాడు జరిగింది. అర్ధరాత్రి మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి నాటి అర్ధరాత్రి. సో ఆనిసినే మనం శివరాత్రి ఇది విఖ్యాత, శివరాత్రి అన్న పేరుతో ప్రసిద్ధమైంది. ఎవరైనా సరే తాను పుట్టినరోజు కానీ అలాంటి రోజుల్లో వాళ్ళని ప్రార్థించినట్టుగా కొంచెం గుర్తుంచుకుంటే ఇష్టపడతారు కదా. అవును. అందుకని శివుణ్ణి మనం ఆయన అనుగ్రహం అధికంగా పొందాలి అని, ఆయన్ని మెప్పించాలి అంటే శివరాత్రి నాడు ఆయన ప్రార్థిస్తే మంచిది. అందులోనూ దేవతలను అనుగ్రహించిన రోజు, అది దేవతలను అనుగ్రహించిన రోజు, ఋషులను అనుగ్రహించిన రోజు, అటువంటి రోజున మనం కూడా ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం మన మీద బాగా ఉంటుంది అని శివరాత్రి నాడు శివుణ్ణి ప్రార్థిస్తాం. దీనికి సంబంధించిన కథ ఏదన్నా ఉందా అని అడిగారు మీరు. ఉందండి. అలా ఆవిర్భవించినటువంటి శివుణ్ణి దేవతలు, ఋషులు అర్చన చేస్తూ ఉన్నారు. సర్వవ్యాపి అయినటువంటి వాడు, అందరికన్నా ఉచ్చ స్థానంలో ఉన్నవాడుగా చెప్పబడే ఈ శివుణ్ణి అందరూ ఆరాధిస్తూ ఉన్న రోజుల్లో ఒకసారి బ్రహ్మగారికిను విష్ణువుకి చిన్న అభిప్రాయ భేదం వచ్చింది. ఎవరు గొప్ప అని అనుకున్నారు. అంటే ఎవరు గొప్ప అంటే ఇద్దరు కలిసి వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడైనా సరే నిర్ణయం చెప్పేది మనకన్నా పెద్దవాళ్ళ దగ్గరికి వెళతాం కదా. అవును. అలా వెళ్ళి అడిగితే ఆయన అన్నాడు, నేను ఇలా స్తంభం రూపంలో ఉన్నాను కదా, నా తుద మొదలు ఎవరు కనుక్కొని వస్తే వాళ్ళు గొప్ప అని నేను ఒప్పుకుంటాను అన్నాడు. తుద కానీ మొదలు కానీ. వెంటనే హంసనెక్కి బ్రహ్మగారు నేను అగ్రం చూస్తాను అన్నాడు. ఎగరడం తేలిక కదా ఆయనకి. అప్పుడు విష్ణువు వరాహ రూపాన్ని, ఈయనకు అలవాటేగా వరాహ రూపం ఒకప్పుడు, అంచేత ఆయన దాంట్లో కిందకెళ్ళాడు. కిందకెళ్ళి వేల దివ్య సంవత్సరాలు మానవ సంవత్సరాలు కాదు, అలా చేసి విష్ణువు నేను కనుక్కోలేకపోయానా నీ మొదలు ఎక్కడుందో అని నిజాయితీగా చెప్పాడు. బ్రహ్మగారు మాత్రం తిరిగి వచ్చి నేను చూశాను అన్నాడు. చూశానని చెప్పి ఇప్పుడు అబద్ధం ఆడేవాళ్ళకి ఏం గుణం ఉంటుంది?
ఎవరో ఒకళ్ళని నేను నిజం చెప్తున్నానని నిరూపించుకోవడానికి ఎవరైనా సాక్ష్యం తెచ్చుకుంటారు. సాక్షుల్ని పకడ్బందీగా పెట్టుకున్నారంటేనే అవతల వాళ్ళ నిజాయితీ మీద మనకు అనుమానం రావాలి. అవును, ఇద్దరిని ఆయన సాక్షులుగా సాక్షులుగా తెచ్చుకున్నాడు. ఒకటి మొగలి పువ్వు, ఒకటి కామధేనువు. అంటే సరే వీళ్ళు వచ్చారు బ్రహ్మగారు ఆ మాట అంటూ ఉంటే వాళ్ళిద్దరిని సాక్ష్యం అడిగితే మొగలి పువ్వు సరైనందిట నిజమే చూశాడు అని చెప్పింది. కామధేనువేమో ఇట తలేమో ఇట్లా ఊపిందిట, పృష్ఠభాగం మాత్రం కాదు 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 అని చెప్తోంది. అంటే పూర్తిగా అబద్ధం చెప్పలేకపోయింది. అందువల్ల ఆవు ముఖం చూస్తే పాపం, ఆవు పృష్ఠం చూస్తే పుణ్యం అని చెప్తారు. అందుకే ఆవుని వెనక భాగంలో చూస్తారు పుణ్యం కావాలనుకున్న వాళ్ళు. అలాగే మొగలి పువ్వునేమో నువ్వు పూజకు పనికిరావు అని చెప్పించడం జరిగింది. అందుకే మొగలి ఆయనకి తెలిసిందా విషయం? అయ్యే ఎందుకు తెలియదు, ఆయనకి ఎందుకు తెలియదు, వీళ్ళు ఎంత నిజం చెప్తారు అని నిరూపించి అబద్ధం చెప్పాడు కనుక బ్రహ్మకి దేవాలయాలు లేవు, నువ్వు పూజార్హుడవు కావు అని అందరూ నిన్నే పూజిస్తారని విష్ణువుకి వరం ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మనకి ఎందుకు అంటే లింగ రూపంలో ఉన్నటువంటి వాడు గనక నిజంగా ఇంకెక్కడా కూడా ఏ దేవుడు కూడా లింగ రూపంలో లేడమ్మా. అవును, ఒక శివుడే లింగంగా ఉండడానికి కారణం ఏమిటి అంటే అంతట్లోనూ ఉండేటటువంటి వాడు ఒక్క రూపానికి పరిమితం అయితే మిగిలినటువంటి రూపాల్లో ఆయన లేడు అని అందరికీ సందేహం వస్తుందేమో అని చెప్పి ఏ రూపం లేకుండా ఒక వెలుగుగా ఆయన నిలబడడం జరిగిందనమాట. అందుకని అర్ధరాత్రి మాఘ కృష్ణ చతుర్దశ అర్ధరాత్రిని శివరాత్రిగా ఆయన పుట్టినటువంటి రోజుగా భావన చేసి ఆయన్ని పూజించుకునేటటువంటి సంప్రదాయం మనకి లోకంలో వ్యాప్తి చెందింది. అయితే అమ్మ, ఇప్పుడు శివుని పుట్టినరోజుతో పాటు కొంతమంది శివపార్వతుల కళ్యాణం కూడా జరిపిస్తారు, మరి ఆ రోజు దీనికి ఏమైనా విశిష్టత ఉందంటారా? ఏదైనా సరేనమ్మా, దేవతామూర్తుల కళ్యాణాలు జరిపించడానికి కొన్ని సందర్భాలు తగి ఉంటాయి అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటి వాటిల్లో ఒకటి ఏమిటంటే నిజంగా వాళ్ళ కళ్యాణం జరిగిన రోజు, వాళ్ళ పుట్టినరోజు, రెండు. మూడోది ఏదైనా ఒక దేవాలయ ప్రతిష్ట జరుగుతూ ఉంటే ఆ ప్రతిష్ట సందర్భంలోనూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తుంటే అందులో ఒక అంతర్భాగంగాను లేదా ఎవరైనా మొక్కుకుంటేనో వాళ్ళ కళ్యాణం చేస్తారు. ఇది ఆయన ఆవిర్భవించిన రోజు గనక ఆయన కళ్యాణం చేయడం అన్నది ఆవిర్భావ దినోత్సవంగా కళ్యాణం చేయడం అన్నది అంతే. అంతే తప్ప విశిష్టత అంటూ వేరే రకంగా అంటే వేరే రకంగా ఆయన ఏదైనా చేయాల్సిన సందర్భాలు ఐదు ఉన్నాయన్నాం కదా, ఆ సందర్భంలో కూడా ఆయన జన్మదినం గనక ఆ రోజు చేస్తారు. ఓకే, ఆ రోజు ఏ టైంలో అంటే ఏ సమయంలో చేస్తే మంచిదంటారు కళ్యాణం? కళ్యాణం సాధారణంగా రాత్రి అభిషేకమే చేస్తారు కనుక మర్నాడు ఉదయం చేయడం కానీ లేదా కొద్దిమంది లింగోద్భవ సమయం అయ్యాక కానీ చేయడం చేస్తూ ఉంటారు. ఓకే అమ్మా, శివరాత్రి విశిష్టత చాలా బాగా చెప్పారు. ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దామమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.